ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణ రెడ్డిపై స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుంపా చెంచిరెడ్డి దాడికి పాల్పడడంతో జిల్లాలో సంచలనంగా మారింది. సంతనూతలపాడులోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ రెడ్డి విధుల్లో ఉండగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి దాడికి పాల్పడ్డారు. దీనితో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా భారీ చర్చకు దారితీసిందనే చెప్పవచ్చు. అయితే ఘటన జరిగిన వెంటనే సంతనూతలపాడు పోలీస్ స్టేషన్లో తహసీల్దార్ లక్ష్మీనారాయణ రెడ్డి ఫిర్యాదు సైతం చేశారు. నిన్న మధ్యాహ్నం సుమారు 1:30 ఆ సమయంలో ఎంఆర్ ఆఫీస్లో ఎంఆర్ఓ గారి మీద ఇక్కడ మండల పార్టీ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ వచ్చి దుంపా చెంచిరెడ్డి గారు బెదిరించి దాడి చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు ఎంఆర్ఓ గారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసామండి. నిన్న కొంతమందిని ఎంఆర్ఓ గారిని వాళ్ళు నిన్న కొంతమంది ఎంక్వైరీ చేశాము. అదేవిధంగా ఈరోజు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో మిగతా స్టాఫ్ని ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. 1 or 2 డేస్లో ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఫైనల్ డిసిషన్కి వచ్చి కేసు చట్ట ప్రకారం దాని మీద చర్యలు తీసుకుంటాం. అంతేకాదు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తహసీల్దార్ల సంఘం నాయకులతో కలిసి తహసీల్దార్ లక్ష్మీనారాయణ రెడ్డి వెళ్ళి కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి తనపై జరిగిన దాడి గురించిన విషయాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి మీడియాతో తహసీల్దార్ మాట్లాడుతూ తనపై జరిగిన దాడి గురించి జిల్లా కలెక్టర్కు పూర్తి విషయాలు వివరించడం జరిగిందన్నారు. నిన్న తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన దాడి విషయమై కలెక్టర్ గారికి వివరించున్నాము. కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా స్పందించిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి ఎంటీ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఏ రెవెన్యూ ఉద్యోగి పైన దాడి జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మా రెవెన్యూ కుటుంబంలో ఎటువంటి సభ్యుడికైనా ఎవరైనా డిటైన్ చేసినా కానీ వాటందరికీ మా రెవెన్యూ అసెంబ్లీ. అలాగే తహసీల్దార్ల జిల్లా సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ అధికారులపై జరుగుతున్నటువంటి దాడులను పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన అవసరాన్ని ఉన్నతాధికారులు గుర్తించాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. వారిని వారి మీద దాడి చేయడం అనేది చాలా తీవ్రమైన నేరం కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంబంధించిన ప్రకారంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని ప్రకారం కలెక్టర్ గారు ఆయన అన్ని పరిశీలించుకొని అన్ని రికార్డులను తెప్పించుకుంటున్నాను. దాని ప్రకారంగా దాన్ని నేను పూర్తిగా సానుకూలంగా దీన్ని నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగిని నిర్బంధించినందుకు గాను ఉద్యోగి మీద దాడి చేసినందుకు గాను అట్లా పలు రకాల సెక్షన్లు ఉన్నాయి. ఆ సెక్షన్ల ప్రకారంగా పెడతానన్నారు. వారు లీగల్ ఓపెనింగ్ తీసుకొని దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంటే మనం పర్టికులర్గా పలాన సెక్షన్స్ పెట్టమని కలెక్టర్ గారికి మనం చెప్పేటప్పుడు స్పెసిఫై చేయం కాబట్టి వారికి అన్ని సెక్షన్స్ తెలుసు. దాని ప్రకారంగా వారు ఒక నిర్ణయం తీసుకొని దాని మీద తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పారు. తహసీల్దార్ గారిపై జరిగిన దాడి విషయంలో అందరము తహసీల్దార్ అసోసియేషన్ అండ్ అదేవిధంగా ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఉత్తరాంధ్ర ఖండించాయి. అదేవిధంగా మరి తహసీల్దార్ గారు ఇవాళ ఏపీఆర్ఎస్ఏ మరియు తహసీల్దార్ అసోసియేషన్ కలిసి కలెక్టర్ గారిని కలిసి రావడం జరిగింది. కలెక్టర్ గారు భవిష్యత్తులో మన కృష్ణ మనోహర్ గారు చెప్పినట్టు ఎంఆర్ఓ గారు చెప్పినట్టు భవిష్యత్తులో ఎటువంటి తప్పిదాలు జరిగినా ఒప్పుకోవాలని చెప్పి ఎటువంటి తప్పులు జరిగినా కూడా వాటికి అండగా ఉంటారని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఇదంతా రెవెన్యూ కుటుంబం. మేమంతా కష్టపడి పనిచేస్తాం. రాత్రి మొగలు కలిసి పనిచేస్తాం. ఒక్కోసారి మరి భోజనం ఉండదు. అనేక వ్యాధులకు గుండె జబ్బులు క్యాన్సరు షుగరు బీపీ లాంటి జబ్బులు సర్వసాధారణం. చాలా మంది తెలియదు రెవెన్యూ జబ్బులు ఎదుర్కొంటున్న సమస్యలు. రాత్రి మొగలు పని ఉంటుంది. చాలా మంది యాక్చువల్గా వచ్చిన పబ్లిక్తో మాట్లాడలేకపోయినా కూడా కొంత ప్రాబ్లం ఉంటుంది బికాస్ ఆఫ్ హెవీ వర్క్ హెక్టిక్ వర్క్. ఇంత ఒత్తిడిలో మరి రెవెన్యూ ఉద్యోగి పనిచేస్తూ మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు గురికావడం చాలా శోచనీయం. దీన్ని ముక్తఖండంతో రెవెన్యూ కుటుంబ సభ్యులందరం కూడా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా మరి కలెక్టర్ గారిని గట్టిగా అడిగాము. అదేవిధంగా గతంలో కూడా కనిగిరి అదేవిధంగా హెచ్ఎంపాడులో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మేము గట్టిగా ఖండించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు దీన్ని పర్సనల్గా తీసుకోవడం జరిగింది. జేసీ గారిని కూడా ఇక్కడ రావడానికి వెళ్తే జేసీ గారు అందుబాటులో లేదు. వారికి కూడా విషయం తెలియజెప్పాం. అదేవిధంగా మరి భవిష్యత్తులో ఈ రెవెన్యూ కుటుంబ సభ్యుల మీద ఎటువంటి దాడులు కానీ ఎటువంటి మానసిక దాడి జరిగినా కూడా ఊరుకోబోమని ముక్తఖండంతో రెవెన్యూ కుటుంబ సభ్యులంతా. అయితే జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈ యొక్క ఘటనపై ఇప్పటికే పూర్తి విచారణ నిర్వహించి సంతనూతలపాడు ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ను విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు సస్పెండ్ చేశారు. ఏది ఏమైనా కానీ ప్రకాశం జిల్లాలో సాక్షాత్తు ఓ తహసీల్దార్పై వైసీపీ నాయకుడు దాడికి పాల్పడడం తీవ్ర దుమారాన్ని లేపిందని చెప్పవచ్చు.